వెల్కమ్ టు 2020 న్యూస్. నేను అరుణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు విస్పష్టమైన ఆధిక్యాన్ని కట్టిపెట్టారు. బంపర్ మెజారిటీతో హస్తం పార్టీ అధికారం చేజిక్కించుకోవడంతో ఇక సీఎం ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ఈసారి కర్ణాటక సీఎం రేసులో హస్తం పార్టీలో ఇద్దరు రేసులో ఉన్నారు. ఒకరు సీనియర్ నేత సిద్ధరామయ్య అయితే మరో నేత కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఇద్దరు సీఎం కుర్చీ కోసం పోరాడుతున్నారు. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఉత్కంఠగా మారింది. బెంగళూరులో ఇవాళ సీఎల్పీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే సీఎం ఎవరన్నది తేలనుంది. ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన వ్యక్తిని సీఎంగా ఆమోదించనున్నారా? రాత్రి నుంచే హస్తం హైకమాండ్ సీఎం ఎవరన్న దానిపై కసరత్తు చేస్తోంది. రాహుల్ గాంధీ సూచన మేరకు పార్టీ సీనియర్ నేతలంతా బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై కసరత్తు చేశారు. ఏకాభిప్రాయ సాధన ఆధారంగా సీఎంను ఎంపిక చేయాలా లేక అధిష్టానం సూచన మేరకు ముందుకు సాగాలా అనే అంశంపై చర్చ జరిగింది. ఇప్పటికే సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం హిల్టన్ హోటల్లో జరిగే సీఎల్పీ భేటీలో సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడనుంది. దీంతో రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక సీఎం ఐదుగురు డిప్యూటీలు ఉండే అవకాశం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ రికార్డు స్థాయి విజయం సాధించింది. ఏకంగా 36 ఏళ్ల తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 1989లో 224 నియోజకవర్గాలకు గాను 178 స్థానాల్లో విజయబావుట ఎగరవేసి చరిత్ర సృష్టించింది. 1999లో 132 స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టింది. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన పేలవంగా సాగింది. దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 136 స్థానాలు దక్కాయి. అందరి అంచనాలకు మించి 136 సీట్లలో హస్తం అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 42.9% ఓట్ షేర్ను సొంతం చేసుకుంది. 1999లోనూ కాంగ్రెస్ ఈ తరహా ఫలితాలను సాధించింది. అప్పట్లో 40.84 ఓట్ షేర్తో 132 స్థానాల్లో గెలుపొందింది. 1989 ఎన్నికల్లో ఏకంగా 43.76 ఓట్ షేర్తో 178 స్థానాల్లో విజయబావుట ఎగరవేసింది. కాంగ్రెస్ సాధించిన ఈ అపూర్వ విజయం యావత్ కన్నడ ప్రజలందరినీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 136 స్థానాల్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజా తీర్పును శిరస వహిస్తామని, వారికిచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కన్నడ నాట కాంగ్రెస్ విజయానికి ఎన్నో కారణాలున్నా అందులో ప్రధానమైంది ఐక్యత. సీనియర్ నేతలంతా విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం తీవ్రంగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భిన్నాభిప్రాయాలు, ఆధిపత్యాలకు తావు లేకుండా బీజేపీ ఎత్తులను చిత్తు చేశారు. దీనికి తోడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడిగా డీకే సమర్థవంతంగా వ్యవహరించారు. పార్టీలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తేవడంలో సఫలమయ్యారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అన్నప్పుడల్లా తమది జోడెద్దుల బండి అని కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వటం ఓటర్లను ఆకట్టుకుంది. ఓట్ల పోలరైజేషన్ విషయంలో కాంగ్రెస్ వ్యూహాలు ఫలించాయి. వివిధ సామాజిక వర్గాల ఓట్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ముస్లిం ఓట్లు గంపగుత్తుగా కాంగ్రెస్కే పడినట్టు తెలుస్తోంది. జేడీఎస్కు బ్యాక్ బోన్గా ఉన్న ఒక్కలిగా ఓటర్లను ఆకర్షించడంలోనూ కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించాయి. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను అందించినట్టు ఓట్ల శాతం బట్టి తెలుస్తోంది. ఇక 2019లో జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి బీజేపీనే కారణమని కన్నడ ప్రజల్లోకి బలంగా వెళ్లి కాంగ్రెస్కు సానుభూతి లభించింది. 2019 నాటి పరిణామాలను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో అస్త్రంగా మలుచుకుంది. బొమ్మాయి సర్కారుపై 40% కమిషన్ అంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేయటం కూడా కలిసొచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా గెలుపుపై ప్రభావం చూపింది. 5 గ్యారంటీలను ప్రకటించింది. ఉచిత హామీల పేరుతో ప్రజలను ఆకట్టుకుంది. ఆకర్షణీయ పథకాలు కన్నడ ఓటర్లను ఆకట్టుకున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కూడా కర్ణాటక కాంగ్రెస్లో జోష్ నింపింది. రాహుల్ పాదయాత్ర కర్ణాటకలో పార్టీకి కొత్త ఊపునిచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ పంచతంత్రం ఫార్ములా సక్సెస్ఫుల్ అయింది. ఇదే సూత్రాన్ని రానున్న మరిన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు కర్ణాటకలో బీజేపీ ఓటమి కూడా అనేక కారణాలు తోడయ్యాయి. అవినీతి, కుమ్మలాటలు బీజేపీ కొంపముంచాయి. 2019 నాటి రాజకీయ పరిస్థితులు, 4 ఏళ్ల బీజేపీ సర్కార్పై వ్యతిరేకత, కన్నడ ఓటర్ల సెంటిమెంట్తో బీజేపీ పరాజయం పాలైంది.
ప్రధాని కేంద్ర మంత్రులు బీజేపీ రాష్ట్రాల సీఎంలు సైతం రంగంలోకి దిగి కర్ణాటకలో ప్రచారం చేసిన కన్నడీగులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు సౌత్ ఇండియాలో అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో కూడా బీజేపీ పరాభవం మూటగట్టుకుంది కర్ణాటక ఓటమితో సౌత్ ఇండియాలో కమలదళం పట్టు కోల్పోయినట్లయింది కర్ణాటకలో 4 ఏళ్ల బీజేపీ సర్కార్పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ముందే పసిగట్టిన కమలదళం జాతీయ నాయక గణాన్ని రంగంలోకి దింపింది ప్రజా వ్యతిరేకతను గమనించిన ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డా కన్నడ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు మోదీ ఒకరే అన్ని తానే నడిపించారు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని తనను చూసి బీజేపీకి ఓటేయాలని కోరారు 18 సభలు 6 మెగా రోడ్ షోల్లో ప్రధాని ప్రసంగించారు ఏప్రిల్ 6 7 తేదీల్లో బెంగళూరు నగరంలో భారీ రోడ్ షో చేశారు ప్రధాని ఒకే రోజు 8 గంటల పాటు 23 కిలోమీటర్ల మేర సుదీర్ఘ రోడ్ షో చేసిన ప్రధాని 13 నియోజకవర్గాలను చుట్టేశారు కర్ణాటకలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని ఓటర్లతో ముఖాముఖి సంభాషణలకు తెరతీశారు అయినప్పటికీ కర్ణాటకకు బీజేపీ ఉన్న వ్యతిరేకతతో మోదీ మానియా కూడా పనిచేయలేకపోయింది ఓవైపు ప్రధాని విస్తృతంగా పర్యటిస్తే మరోవైపు బీజేపీ యంత్రాంగం మొత్తం కర్ణాటకను చుట్టుముట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ అనురాగ్ ఠాకూర్ బీజేపీ ముఖ్యమంత్రులు ఆదిత్యనాథ్ హేమంత్ బిశ్వ శర్మ పార్టీ సీనియర్ నేతలు మొత్తం కర్ణాటకతో తరలివచ్చారు అయినా కన్నడ నాడిని పట్టుకోలేకపోయారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయం సాధించడంపై దేశంలో పలు పార్టీలు అభినందించాయి బీజేపీయేతర పార్టీల నాయకులు హస్తం పార్టీకి అభినందనలు తెలిపారు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం పట్ల డిఎంకే చీఫ్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హర్షం ప్రకటించారు అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ కు అభినందనలు తెలిపారు రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపరచడం హిందీ భాషను బలవంతంగా రుద్దడం విచ్చలవిడి అవినీతి తదితర అంశాలు ఓటు వేసే సమయంలో కన్నడ ప్రజల మధ్యలో ప్రతిధ్వనించాయన్నారు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అందరం కలిసి గెలుపు కోసం సమిష్టిగా పనిచేద్దామంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు మార్పు దిశగా నిర్ణయాత్మక తీర్పు వెలువరించిన కర్ణాటక ప్రజలకు సెల్యూట్ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు క్రూరమైన నిరంకుశ రాజకీయాలు ఓడిపోయాయని అన్నారు ప్రజలు బహుళతత్వం ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకున్నప్పుడు ఆధిపత్యం చెలాయించే ఏ శక్తి వారిని అణిచివేయలేదని ఇదే రేపటికి గుణపాఠమని హెచ్చరించారు బీజేపీ మతతత్వ రాజకీయాలకు కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఓ హెచ్చరికని సిపిఎం ప్రకటించింది విభజనవాద మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల సెంటిమెంటుకు ఈ ఫలితాలు నిదర్శనమని అభిప్రాయపడింది కర్ణాటకలో బీజేపీ ఓటమి ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాల ఓటమినన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బజరంగ్ బలి గద బీజేపీపై పడిందంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు కర్ణాటక ఫలితాలతో బీజేపీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేందుకు ధైర్యం చేయదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా అన్నారు మోదీ ఉంటేనే అది సాధ్యమన్న నినాదాన్ని ప్రజలు తిరస్కరించారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై ఆయన స్పందించారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రను ప్రశంసించిన ఆయన మోదీ హైతో మమ్కిన్ హై అన్న దాన్ని కర్ణాటక ప్రజలు తిరస్కరించారని తెలిపారు అన్ని వ్యవస్థల్లో ఒక వ్యక్తి హవాను ప్రజలు ఇక ఏమాత్రం అంగీకరించడం లేదన్నారు మోదీ లేకపోతేనే అది సాధ్యమన్నది కర్ణాటక ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు శరద్ పవార్ అధికారంలో ఉన్న బీజేపీ కంటే డబుల్ మెజారిటీతో కాంగ్రెస్ను గెలిపించిన కర్ణాటక ప్రజలను శరద్ పవార్ అభినందించారు బీజేపీ అవినీతి అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారని ప్రశంసించారు కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ జార్ఖండ్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ లాంటి చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల చిత్రం కర్ణాటక ఫలితాల ద్వారా మన కళ్లకు కనిపిస్తుందని అన్నారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ అనుసరిస్తోన్న సరికొత్త పద్ధతిపై శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలను చీల్చి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గోవా కర్ణాటకలో ప్రభుత్వాలను కూల్చారని దుయ్యబట్టారు కర్ణాటకలో మరోసారి కింగ్ మేకర్ కావాలనుకున్న జేడీఎస్ ఆశలు గల్లంతయ్యాయి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామికి పార్టీ ఫలితాలు షాక్ ఇచ్చాయి కాంగ్రెస్ ఉవ్వెత్తున ఎగిసిపడి మెజారిటీ మార్కును దాటేయగా జేడీఎస్ మూడో స్థానానికి పరిమితమైంది
దీంతో ఎక్కడ తేడా కొట్టిందనే దానిపై జెడిఎస్ అంతర్మధనంలో పడింది. జెడిఎస్ ఓటమి స్వయంకృ ప్రాథమం అని తెలుస్తోంది. పార్టీలో స్టార్ ప్రచారకర్తలు లేరు. కుమారస్వామి ఆయన కుటుంబ సభ్యులే మొదటి నుంచి ప్రచారకర్తలుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. పార్టీ ఓటమికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో జాప్యం జరిగింది. ఎన్నికలు ప్రకటించేంత వరకు రామనగర్ అభ్యర్థిగా ఎవరు నిలబడతారనే ఆసక్తికి తెరపడలేదు. రామనగర్ నుంచి తనకు బదులుగా నిఖిల్ కుమారస్వామికి అనిత కుమారస్వామి టికెట్ ఇప్పించారు. అయితే నిఖిల్ కుమారస్వామి ఆ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఓటమిని చవిచూశారు. జెడిఎస్ పార్టీ ఇప్పటికీ రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలను గుర్తు చేస్తూనే ఉంది. చివరి నిమిషం వరకు హసన్ నియోజకవర్గం టికెట్ ఎవరికి ఇస్తారనే విషయంలో సస్పెన్స్ కొనసాగింది. రేవణ్ణ భార్యకు ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరిగినప్పటికీ చివరకు సుప్రీత్కు ఆ టికెట్ కేటాయించారు. పార్టీకి నిధులు లేకపోవడం కూడా ఒక కారణమని హెచ్డి కుమారస్వామి ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు. తగిన వనరులు ఉంటే మరో 20 నుంచి 30 సీట్లు గెలిచేవారమని అన్నారు. ఎన్నికల సర్వేలన్నీ రెండు జాతీయ పార్టీలనే ప్రధానంగా పేర్కొంటూ జెడిఎస్ను ఖతారు చేయనప్పటికీ తమ పార్టీ మెజారిటీ సాధిస్తుందని చెప్తూ వచ్చిన హెచ్డి కుమారస్వామి తాజా పరిణామాలపై సూటిగా స్పందించారు. ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నానని అన్నారు. అయితే ఈ ఓటమితో అంతా ముగిసినట్టు కాదని తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. దేశంలో తమకు ఎదురే లేదన్న ఆలోచనతో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ మళ్లీ ఝలకిచ్చింది. సరిగ్గా 6 నెలల క్రితం హిమాచల్ ప్రదేశ్లో, ఇప్పుడు కర్ణాటకలో బీజేపీని గద్దెదించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది జరగనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రెట్టించిన ఉత్సాహంతో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నైతిక స్థైర్యాన్ని పొందింది. వాస్తవానికి 2014 లోక్సభ ఎన్నికల నుంచి కాంగ్రెస్కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మధ్యలో కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించిన పార్టీలో గ్రూపుల కారణంగా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని రెండోసారి దక్కించుకునే అవకాశం వచ్చినా చేజార్చుకుంది. ఈ పరంపర పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగింది. 2018 చివరిలో ఒకేసారి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపొందింది. అయితే పార్టీలో గ్రూపులను నియంత్రించలేకపోయింది. బీజేపీ దీనిని ఆసరాగా చేసుకుని మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుస ఓటములతో కుంగిపోయిన కాంగ్రెస్ పార్టీకి గత నవంబర్లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఊపిరిలూదాయి. 68 స్థానాలతో కూడిన చిన్న రాష్ట్రమే అయినా ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణులకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. అక్కడ పార్టీలో గ్రూపులు ఉన్నా ఎన్నికల్లో ఏకతాటిపైకి వచ్చి పనిచేశారు. 40 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించారు. ఇక దక్షిణాదిలో కీలకంగా మారిన కర్ణాటకలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఘన విజయం సాధించింది హస్తం పార్టీ. ఈ ఏడాది దక్షిణాదిలో తెలంగాణతో పాటు ఉత్తరాదిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కు సవాలుగా మారనున్నాయి. వీటిలో సత్తా చాటితేనే లోక్సభ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు వీలుంటుంది. అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ప్రత్యామ్నాయ కూటమితో ప్రధాన పాత్ర పోషించేందుకు అవకాశం ఉంటుంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ రెండు వర్గాలుగా విడిపోవటం కాంగ్రెస్ను కలవరపరుస్తోంది. కర్ణాటకలో బీజేపీ వ్యూహాలు గురితప్పాయి. ఆ పార్టీ ఓటమికి పనిచేసిన కారణాల్లో గుజరాత్ ఫార్ములా కూడా ఒకటి. గుజరాత్ శాసనసభ ఎన్నికల తరహాలోనే కర్ణాటకలోనూ బీజేపీ వ్యూహాత్మకంగా 75 కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. కానీ వారిలో కేవలం 14 మంది మాత్రమే గట్టెక్కారు. అదే బొటాబొటీ మెజారిటీతో గెలిచారు. బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలో 10 మంది కాంగ్రెస్, జెడిఎస్లో చేరి ఘన విజయం సాధించారు. దీంతో గుజరాత్ ఫార్ములా కర్ణాటకలో వికటించింది. బీజేపీ ఘోర పరాజయానికి ఇదొక ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టికెట్ల కేటాయింపు వ్యవహారంలో బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చక్రం తిప్పి అధిష్టానాన్ని తప్పుదారి పట్టించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సిట్టింగులకే ఒకవేళ టికెట్లు ఇచ్చి ఉంటే పార్టీ పరిస్థితి మరో విధంగా ఉండేదన్న అభిప్రాయం నెలకొంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించగా బీజేపీ మాత్రం గుజరాత్ ఫార్ములాను ప్రయోగించి చతికిల పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికలపై ప్రభావం తప్పకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్సీ ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ కర్ణాటకతోనే ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను నెరిపినందున ఆ ప్రభావం తప్పక ఉంటుందని చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడి బీఆర్ఎస్కు కొరకరాని కొయ్యగా మారొచ్చని అంటున్నారు. సరిహద్దు ప్రాంతంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం బీఆర్ఎస్కు దెబ్బేనని విశ్లేషిస్తున్నారు. తెలంగాణతో సరిహద్దును కలిగి ఉన్న హైదరాబాద్, కర్ణాటక రీజియన్లోని 41 సీట్లలో 26 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్ బొక్కబోర్లా పడింది. ఇది బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఏనని చెప్తున్నారు. బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశాక కేసీఆర్ తొలుత కుమారస్వామినే కలిశారు. దీంతో బీఆర్ఎస్ జెడిఎస్ కలిసి కర్ణాటకలో పోటీ చేస్తాయన్న వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెడతారన్న ప్రచారం జరిగింది. కర్ణాటకలో జెడిఎస్ గెలిస్తే అక్కడ కుమారస్వామి ద్వారా చక్రం తెప్పొచ్చని కేసీఆర్ భావించారు. ఒకవేళ కాంగ్రెస్ బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే జెడిఎస్ ద్వారా రాజకీయాన్ని నడపొచ్చనుకున్నారు. కానీ కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ అంచనాలు తప్పాయి. హైదరాబాద్ కర్ణాటక రీజియన్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఈ రీజియన్లోని బీదర్, యాదగిరి, రాయచూర్, గుల్బర్గా, కొప్పల్ తదితర ప్రాంతాల్లోని ప్రజలకు తెలంగాణ ప్రజలకు మధ్య బంధుత్వాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు కీలకం కానున్నారు. సరిహద్దుల్లోని ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఇటువైపు ప్రజలు కూడా కాంగ్రెస్కే ఓటేస్తారన్న చర్చ జరుగుతోంది. సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలతో పాటు బాన్సువాడ లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. కర్ణాటకలో హస్తం విజయం తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ తెచ్చింది. కర్ణాటకను గెలిచాము, తెలంగాణను గెలుస్తాము అన్న ధీమాతి కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కూడా రిపీట్ అవుతాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కర్ణాటక ఫలితాలపై ఎన్నో ఆశలతో ఉన్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే కర్ణాటకలో కాంగ్రెస్ హవా చూపించింది. సునీల్ కనుగోలు టీం కర్ణాటకలో పూర్తి స్థాయిలో పనిచేసింది. సునీల్ వ్యూహాల్లో భాగంగానే కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపిక నుండి ప్రచార వ్యూహాల దాకా అన్ని పక్కా వ్యూహాత్మకంగా అమలు చేశారు. ఇప్పుడు కర్ణాటకలో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని చూస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే సునీల్ కనుగోలు టీం తెలంగాణలో అనేక దఫాలుగా సర్వేలు నిర్వహించడంతో పాటు అభ్యర్థుల విషయంలో కూడా పక్కా వ్యూహాలతో ఆ టీం పనిచేస్తోంది. సునీల్ డైరెక్షన్లో తెలంగాణ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా వ్యూహకర్త సునీల్కి అప్పచెప్పారు. పాదయాత్రలు, రోడ్ షోలతో కాంగ్రెస్ నేతలంతా జనంలో తిరుగుతున్నారు. ప్రజా సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో కర్ణాటక విధానాన్ని అనుసరిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. మరోవైపు నేతలు సైతం కర్ణాటక మాదిరిగా ఏకతాటిపైకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ఎన్నికలకు ఏడాది ముందే ప్రచారాన్ని చేయించారు. ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రియాంక గాంధీతో వీలైనంత తొందరగా 20 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ కూడా ఇక నుంచి తెలంగాణపై ఫోకస్ పెడతానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సలహాదారులు, ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమైన సీఎం వేడుకల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి హృదయం ఉప్పొంగేలా, తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటే విధంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అమరవీరులను స్మరించుకునేందుకు ఒక రోజును ప్రత్యేకంగా మార్టియర్ స్టేగా జరుపుకోవాలని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి గ్రామ గ్రామాన తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం మొదలు రాష్ట్రాన్ని సాధించే వరకు సాగిన తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలిపేలా డాక్యుమెంటరీని రూపొందించాలని సీఎం తెలిపారు. రాష్ట్రంగా ఏర్పడి ప్రభుత్వ పాలన ప్రారంభమైన 2014 జూన్ 2వ తేదీ నుంచి 2023 జూన్ 2 వరకు స్వయం పాలనలో సాగిన సుపరిపాలన, సాధించిన ప్రగతిపై మరో డాక్యుమెంటరీ రూపొందించాలని సూచించారు. 21 రోజుల పాటు తెలంగాణ సంబరాలు నిర్వహించాలన్న కేసీఆర్ పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపదాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీతం, నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 5 విప్లవాలను సాధించడంతోనే అనతి కాలంలో తెలంగాణ ప్రగతి సాధ్యమైందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ మోడల్ అనుసరిస్తే ఇండియాకు తిరుగు ఉండదన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇంగ్లండ్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ లండన్లో జరిగిన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో పాల్గొన్నారు. 9 ఏళ్ల తెలంగాణ విజయగాథను ఉద్వేగభరితంగా వివరించారు. ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను తయారు చేసినప్పుడే మన దేశ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం 9 ఏళ్లలోనే తెలంగాణ విప్లవాత్మక ప్రగతితో అగ్రగామిగా రాష్ట్రంగా మారిందన్నారు కేటీఆర్.
వ్యవస్థాగత సమస్యల పరిష్కారంతోనే ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పును సాధించామన్నారు. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిన విధానంతో పాటు వ్యాపారం అనుబంధ రంగాల్లో 5 విప్లవాలకు నాంది పలికిన తీరును మంత్రి కేటీఆర్ వివరించారు. ఒకప్పుడు తెలంగాణను ఎడారి ప్రాంతంగా భావించేవారని గ్రామాల్లోని సరస్సులు ట్యాంకులు ఎండిపోయేవన్నారు. తాగడానికి మంచినీటి లేక కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఫ్లోరోసిస్ తో బాధపడేవారని కానీ ఇప్పుడు తెలంగాణ పచ్చని రాష్ట్రంగా మారిందన్నారు. ఇక్కడ ఒక రైతు సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నాడని చెప్పారు. విద్యుత్ ఆరోగ్యం గ్రామీణాభివృద్ధి ఆర్థిక రంగాలలో తెలంగాణ ప్రభుత్వంలో చేస్తున్న వినూత్న విధానాలు ప్రత్యేక పథకాలను కూడా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఆయా రంగాల్లో సాధించిన విజయాలను వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉందన్న కేటీఆర్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం 2.5 రెట్లు పెరిగిందన్నారు. రెగ్యులరైజేషన్ సహా పలు డిమాండ్లతో 16 రోజుల పాటు స్ట్రైక్ చేసిన తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎటకేలకు సమ్మెను విరమించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పలు జిల్లాల్లో చాలా మంది జేపీఎస్లు విధుల్లో చేరారు. దీంతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఇతర ప్రతినిధులు రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును చర్చలు జరిపారు. అనంతరం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. జేపీఎస్లను శనివారం మధ్యాహ్నంలోపు విధుల్లో చేరకపోతే వెంటనే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం వరకు ఎవరైనా విధుల్లో చేరకుంటే వారి స్థానంలో కొత్తగా తాత్కాలిక జేపీఎస్లు నియమించాలని సూచించారు. ఈ హెచ్చరికల ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. కొందరు సందిగ్ధంలో ఉండి రాష్ట్ర సంఘం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు అన్ని జిల్లాల నేతలు సమ్మె విరమణకి మొగ్గు చూపారు. ఈ మేరకు రాష్ట్ర సంఘం ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లిని కలిశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి వారితో చర్చలు జరిపారు. వారి ప్రధాన డిమాండ్లపై సీఎంతో చర్చించి చెప్తామని హామీనిచ్చారు. మంత్రి హామీతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 16 రోజుల పాటు కొనసాగిన సమ్మె బ్రేక్ పడింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 36,000 మందికి ప్రాథమిక ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వివరించింది. తగిన శిక్షణ పొందినప్పటికీ వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2016లో ప్రభుత్వ ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల భర్తీలో నిబంధనలు పాటించలేదని స్పష్టం చేసింది. ఇంత భారీ స్థాయి అవినీతిని పశ్చిమ బెంగాల్ ఎప్పుడు చూసెరుగుదని ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వ్యాఖ్యానించారు. 2016లో పరీక్ష రాసిన వారందరికీ మళ్లీ 3 నెలల్లోగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. కొత్త వారికి అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. ఈలోగా శిక్షణ పొంది సర్టిఫికెట్లు పొందిన వారు కూడా ఈ పరీక్ష రాయొచ్చని చెప్పారు. అప్టిట్యూడ్ టెస్ట్ ఇంటర్వ్యూలను మళ్లీ జరపాలని ఆదేశించారు. ఇంటర్వ్యూలను వీడియో తీసి భద్రపరచాలన్నారు. గతంలో ప్రకటించిన నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు ఆయా పాఠశాలల్లోనే 4 నెలల పాటు పారా టీచర్లుగా పనిచేయాల్సి ఉంటుందని అందుకు తగ్గ వేతనాలు పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ టీచర్లుగా మళ్లీ ఎంపికైతే ఈ 4 నెలల సర్వీసును కల్పిస్తారని జీతం బకాయిలు మాత్రం ఇవ్వబోరని పేర్కొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారు ఉద్యోగాలు కోల్పోతారని తెలిపారు. ఈ 3 నెలల కాలంలో గరిష్ట పరిమితిని దాటిన వారికి కూడా అవకాశం కల్పించాలని సూచించారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. పలువురిని అరెస్టు కూడా చేసింది. యుక్రెయిన్ రక్షణ కోసం అమెరికా పంపించిన పెట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇటీవల రష్యా తీవ్రంగా యత్నించింది. ఇందుకోసం హైపర్సోనిక్ క్షిపణులను కూడా ప్రయోగించి విఫలయత్నం చేసింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన 2 సీనియర్ అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన ఈ క్షిపణులు యుక్రెయిన్ పెట్రియాట్ వ్యవస్థను వాడి కూల్చేసింది. ఈ క్షిపణి వ్యవస్థ యుక్రెయిన్ దళాల చేతికి అందిన కొద్ది రోజుల్లోనే విజయవంతంగా వినియోగించిందని వెల్లడించారు. క్యూ బయట మోహరించిన పెట్రియాట్ వ్యవస్థ నుంచి వెలువడిన ఓ సంకేతాన్ని రష్యా దళాలు పసిగట్టి వీటిపై కింజల్ హైపర్సోనిక్ క్షిపణులను గురిపెట్టాయని అమెరికా వర్గాలు వెల్లడించాయి. కానీ పేట్రియాట్ వ్యవస్థకు సుదూర్గా లక్ష్యాలను గుర్తించే రాడార్ ఉండడంతో ముప్పును ముందుగానే పసిగట్టింది. ఈ క్షిపణులు మైక్లోవ్ ప్రాంతంలో పేట్రియాట్ ఇంటర్నెట్ మిస్సైల్ అడ్డగించాయి. ఈ ఘటన మే 4న చోటు చేసుకున్నట్టు యుక్రెయిన్ ఎన్ఫోర్స్ కమాండర్ వెల్లడించారు. అమెరికాలో ఆస్ట్రియన్ కోరేవారిపై టైటిల్ 42 పేరుతో ఇప్పటి వరకు కొనసాగిన ఆంక్షలకు బ్రేక్ పడింది. దీని స్థానంలో కొత్త శరణార్థి విధానాన్ని అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు శరణార్థుల తాకిడి గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతోంది. వీటిని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిరంతర చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలో కోవిడ్-19 విజృంభణ సమయంలో శరణార్థులపై టైటిల్ 42 పేరుతో అమెరికా విధించిన ఆంక్షల గడువు మే 11తో ముగిసింది. దీని స్థానంలో బైడెన్ ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడంతో అమెరికా సరిహద్దు భారీ సంఖ్యలో వలసదారులు తరలివస్తున్నారు. బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టైటిల్ 42ను పక్కన పెట్టాలని నిర్ణయించింది. కోవిడ్ ఆంక్షలు సైతం సడలించిన నేపథ్యంలో దీని స్థానంలో కొత్త నియమాలు తీసుకొస్తామని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం
పాత విధానాన్ని కొనసాగించాలని కోరాయి. అయినప్పటికీ బైడెన్ ప్రభుత్వం కొత్త విధానానికే కట్టుబట్టడంతో టైటిల్ 42 గడువు మే 11 తో ముగిసింది. బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా అమెరికాకు వచ్చి శరణు కోరవచ్చు. ఇలా వచ్చే వారంతా ముందస్తుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ దేశాల నుంచి వచ్చే వారిని అమెరికా మెక్సికో సరిహద్దుల్లో పరీక్షిస్తారు. ఒకవేళ ఎవరైనా అక్రమంగా సరిహద్దు దాటి ప్రవేశిస్తే మాత్రం 5 ఏళ్ల పాటు తిరిగి రానివ్వరు. టైటిల్ 42 స్థానంలో కొత్త నిబంధనలు అమలు చేయనుండడంతో అమెరికా సరిహద్దుకు శరణార్థుల తాకిడి పెరిగింది. వలసదారులతో సరిహద్దు ప్రాంతంలోని శిబిరాలు కిక్కిరిసిపోతున్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఈ వారం ఇప్పటికే వేల మంది సరిహద్దుకు చేరుకున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే గుట్టుగా మట్టుబెట్టేందుకు కుట్రలు జరిగాయని ఆయన తరపు న్యాయవాదులు సంచలన ఆరోపణలు చేశారు. ఖాన్ అరెస్ట్ అక్రమమని వెంటనే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇమ్రాన్తో న్యాయవాదులు గంటపాటు భేటీ అయ్యారు. జైల్లో నిద్ర పోనివ్వలేదని, మరుగు వసతి మంచంలేని ఒక గదిలో ఉంచారని ఇమ్రాన్ తమకు తెలిపినట్లు వారు చెప్పారు. మూత్ర విసర్జనకు కూడా అనుమతించడం లేదని, చిత్రహింసలు పెట్టి నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే పదార్థాలు ఇంజెక్షన్లు ఇచ్చారని ఇమ్రాన్ వాపోయినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అరెస్టు అనంతరం ఇస్లామాబాద్లోని పోలీసు లైన్స్కు తీసుకెళ్లి ఆహారమైనా ఇవ్వలేదని ఆరోపించారు. అల్ ఖదీర్ ట్రస్టు అవినీతి కేసులో ఇమ్రాన్పై ఇస్లామాబాద్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపి 2 వారాల రక్షణాత్మక బెయిల్ మంజూరు చేసింది. ఖాన్ ఇలా 9న అరెస్ట్ అయిన తర్వాత దాఖలైన ఏ కేసులోనూ ఆయన్ను ఈ నెల 17 వరకు అరెస్టు చేయొద్దని కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఇదే కోర్టులో మరో ధర్మాసనం ఆదేశించింది. ఒక హత్య కేసులో ఖాన్కి ఇచ్చిన బెయిల్ను ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్టు 3వ ధర్మాసనం ప్రకటించింది. దీంతో ఒకే రోజు వేర్వేరు కేసుల్లో ఇమ్రాన్కు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు సల్మాన్ కలకత్తా వచ్చారు. అనంతరం కారులో సీఎం మమతా బెనర్జీ అధికార నివాసానికి వెళ్లారు. సాయంత్రం 4:25 మర్యాదపూర్వకంగా ఆమె కలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్ కు శాల్వా కప్పారు. అనంతరం వారిద్దరూ కలిసి ప్రజలు మీడియాకు అభివాదం చేశారు. సల్మాన్ ఖాన్ సుమారు అరగంట పాటు సీఎం మమతా బెనర్జీ నివాసంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రేమలో ఉన్నారంటూ వస్తోన్న రూమర్లకు తెరపడింది. శనివారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని కపల్తురా హౌస్లో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 150 మంది అతిథుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకొని వైవాహిక బంధంలోకి ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. తమ ఎంగేజ్మెంట్ ఫోటోలను రాఘవ్ పరిణితి ఇద్దరు తమ ఇన్స్టా ఖాతాల్లో షేర్ చేశారు. త్వరలో ఒకటి కాబోతున్న ఈ జంటకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.